హాయ్ పిల్లలు, వందరలో ఉన్నారు. అయ్యో బాపు, ఎప్పుడే చలికాలం అయితే వచ్చేసింది. మరి చలికాలంలో మనం సరదాగా మరి మన పిల్లలతో అయితే హైడ్ అండ్ సీక్ ఆడబోతున్నాం. అదేనండి దాగుడుమూతలు. మరి వాళ్ళ దాగుడుమూతల్లో మనతో పాటు మనతో పార్టిసిపేట్ చేసింది ఎవరో చూసేద్దామా. ముఖ్యంగా మనకైతే ఇవాళ దొంగ పెట్టబోతుంది మన పింఛాన్, ఆ తర్వాత నోబిత, ట్రెడ్ రోమాన్, హరే షిన్చాన్, రెయిన్బో చాన్, వావ్ లిటిల్ సింగం, ఓ పింక్ లిటిల్ సింగం తో పాటు మన మెయిన్ లిటిల్ సింగం నోబిత, శివ, వామో గ్రాని నువ్వు మళ్ళీ వచ్చేసావా, పూరి దేవుడు ఈ గ్రానీని ఎందుకు తీసుకొచ్చారా బాబు, ఏంటి సబ్స్క్రైబర్స్, అలాగే మన హల్క్ మామయ్య. ఓకే ఓకే, అరే పింఛాన్, మొట్టమొదటిగా నువ్వు వెళ్ళి దచ్చు పెట్టు. ఓకే, నా 100 నెంబర్స్ లెక్క పెట్టు, ఈ లోపల మనం వాళ్ళందరూ దాక్కుంటారు సరేనా? జలుబు చేస్తుంది మైట్ దాక్కుంటే గనక. జలుబు చేస్తుందా, పర్వాలేదులేండి, ఆ డోరమాన్ గడికి అజెట్ ఉంది కదా, దాన్ని వాడేసుకుందాం. ఈ తాతయ్య ఎవరు ఇక్కడ చేతులు లేకుండా ఇక్కడ పెట్టారు ఈ తాతయ్య విగ్రహాన్ని, అయినా మనకెందుకులే మిత్రులారా, మనం త్వర త్వరగా వెళ్ళి దాక్కుందాం. ఎక్కడ దాక్కుందాం? అరే ఇక్కడ వాళ్ళ మీద ఏదో పెయింటింగ్ భలేగా ఉంది. అరే ఈ ఆంటీ ఉన్నట్టుంది. ఆంటీ ఆంటీ, ఏంటి ఆంటీ మాట్లాడలేదు? ఆంటీ నేను ఇక్కడ దాక్కుంటాను కానీ ఎవరికి చెప్పకండి సరేనా? ఓకే మిత్రులారా, మనం ఎక్కడ దాక్కుందాం? వావ్ ఇది, అయ్యో ఇటువైపు వెళ్ళచ్చు. ఈ నేను ఇక్కడ దాక్కుంటాను, నేను ఇక్కడ దాక్కుంటే ఆ పింఛన్ గడు ఇటువైపు రాడు, ఎందుకంటే ఇటువైపు దారి లేదనుకొని కిందకి వెళ్ళి అందరినీ పట్టేసుకుంటాడు, నేనే గెలవచ్చు. హుర్రే, మీరు ఎవరు చెప్పకండి. అలాగే రెడ్ డోరమాన్, రెడ్ డోరమాన్ జాగ్రత్తగా వెళ్ళు, నువ్వే గెలవనైతే నేనైతే కోరుకున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ విన్నింగ్ డోరమాన్, జాగ్రత్త రా. థ్యాంక్ యూ మామయ్య. ఓకే మిత్రులారు, మనం అయితే వెళ్ళిపోదాం. ఎవరి విగ్రహం ఇక్కడ రెండు చేతులు లేకుండా అలా ఉండిపోయింది. సరే సరేలే, ఈ నొబ్బి దగ్గర ఎక్కడ దాక్కున్నాడు ఏంటో. అరే ఎవరు వీళ్ళు? అరే నాకు ఎవరు తెలియదే వీళ్ళు. పెన్నమావి చుట్టాలు ఏంటారులే ఫ్రెండ్స్, మనం ఎక్కడ దాక్కుదాం? అయ్యా కిచెన్ ఉంది ఇక్కడ. కిచెన్ లోకి ఎవరు రారు, ఎందుకంటే గ్యాస్ వాసన కడుతుంది కదా, నేను ఇక్కడ దాక్కుంటాను. అయ్యా కిచెన్ లోకి ఎవరు రారు, నేను ఎవరు కనిపెట్టలేరు, ఇబ్బందిగా ఉంది. ఇటు వచ్చినా కానీ నేను ఇక్కడ కనబడట్లేదు కదా మిత్రులారా, నేనైతే ఎవరు కనపడను. మీరు కూడా చెప్పకండి రెడ్ డోరమాన్ ఇక్కడ దాక్కునని. బలి బలి, ఈ రెడ్ డోరమాన్ కూడా అక్కడ గంటలు గంటలు వెళ్ళి దాక్కుంటాడు. మాయా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి, మీరు దాక్కోవాలి. అలాగే షించాన్, ఆల్ ది బెస్ట్, నువ్వే గెలుస్తావు నాకు తెలుసులే. ఆల్ ది బెస్ట్ షించాన్, జాగ్రత్తగా అడిగెలు. నానా జాగ్రత్త రా, బయట ఉంటే ఎక్కువసేపు జలుబు చేస్తుంది, లోపల ఎక్కడైనా చూసి దాక్కో. నాకు తెలుసులే మామయ్య, మీరు చెప్పాలా ఏంటి. సరే సరే, ఇతను డిప్ప కట్టింగ్ కొట్టి ఇక్కడ ఉన్న విగ్రహం. సరే ఫ్రెండ్స్, మనం ఎక్కడికి వెళ్ళి దాక్కుందాం? ఇక్కడ ఎక్కడ బాగుంది? అరే ఇదేంది, కిందకి వాటర్ వెళ్తున్నాయి, భలేగా ఉందిరా ఇక్కడ. ఓకే, అరే ఎటువైపు వెళ్ళాలి? ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి దూకేద్దామా? ఇక్కడ నుంచి దూకేద్దాం. ఆగండి మిత్రులారా, అబ్బో ఇక్కడ ఏదో మంట కూడా ఉన్నట్టుగా ఉందిగా. అమ్మయ్య దూకేసాం, ఇప్పుడు ఎటు వెళ్దాం? అరే ఇక్కడ ఎవరు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య ఇక్కడ దాక్కోవచ్చా? అరే తమ్ముడు, ఇక్కడ దాక్కునే ప్లేస్ లా కనిపిస్తుందా? జిమ్ చేసే ప్లేస్ ఇక్కడ, ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో. ఎవరు రాడు బోయ్, ఇటువంటి బుడ్డ బుడంకాయలు ఇక్కడికి ఎందుకు రానిచ్చారు? ఏంటి నన్ను బుడ్డ బుడంకాయ అన్నావు? ఓ అంకుల్, చూస్తూ చూస్తూ ఉన్నా, ఏదో ఒక రోజు నేను కూడా జిమ్ చేసి కండలు పెంచి నేను కొట్టే అంత రేంజ్ కొస్తా. సరే సరే మిత్రులారా, ఇతంతా మనకి ఎందుకు గానీ. ఇక్కడ ఏదో ప్లేస్ ఉన్నట్టుంది. అరే ఏంటి చెట్లు, అరే నాకేం కనిపించట్లేదు. అరే ఎక్కడికి వచ్చావు? పై నుంచి కిందకి. అయ్యో అమ్మా వచ్చేసాను కిందకి. అయ్యి ఇది భలేగా ఉంది, ఇక్కడ దాక్కుంటే ఎవరు కనిపెట్టలేరు నన్ను. ఊర్రే మిత్రులారా, మీరు కూడా షించాను ఇక్కడ దాక్కున్నట్టు ఎవరికి చెప్పకండి. సరేనా నేను ఇక్కడైతే దాక్కుంటాను. అమ్మయ్య ఎవరు వచ్చినా నన్ను కనిపెట్టలేరు, ఆ పింఛాన్ గడి కళ్ళే కనపడవు అసలుకి. ఓకే ఓకే, ఇప్పుడు నేను అనుకుంటా అమ్మా అమ్మయ్య నేను వెళ్ళి దాక్కుంటాను, నాకు వాళ్ళది బెస్ట్ చెప్పండి. ఓకే రా రెయిన్బో చాన్, నువ్వైతే గెలవాలనైతే నేనైతే కోరుకుంటున్నాను రెయిన్బో చాన్. కానీ జాగ్రత్త రా, బయట ఎక్కువసేపు ఉండకండి, చలి చేస్తుంది. అప్పుడు చాలా చలిగా ఉంది, జాగ్రత్త రెయిన్బో చాన్. అమ్మ ఒక ఐదు గడ్డ తీసుకొని అలా చిక్కు కూర్చోవాలి, భలేగా ఉంది కదా.
అయినా ఎండాకాలంలో ఐస్ గడ్డలు రావు, వానాకాలంలో వర్షాకాలంలో శీతాకాలంలో మాత్రమే ఐస్ గడ్డలు వస్తున్నాయి. నువ్వు నాకేమో జలుబు చేస్తున్నాయి. మామయ్య ఇక్కడ పడుకుంటే ఏం కాదని చెప్పాడు కదా, సరే ఇక్కడ దాక్కున్నా. వీళ్ళు అందరూ వీళ్ళు దాక్కున్నట్టుగా ఉన్నారు. ఓకే పెన్నమ్మయ్య, ఇప్పుడు నేనే పింక్ లిటిల్ సింగమ్ని, నాకు ఆదివేశ పని, నేను వెళ్ళి దాక్కుంటాను. అలాగే పింక్ లిటిల్ సింగ్ గారు, ఖచ్చితంగా మీరే గెలవనైతే కోరుకోడు. జాగ్రత్త, లిటిల్ సింగమ్స్ అంటే ఏమనుకుంటున్నాం, మా పవర్ ఏంటో చూపిస్తా. ఇటువంటివి మా ట్రైనింగ్ లో ఎన్నో నేర్చుకున్నాను. మా పోలీస్ ట్రైనింగ్ లో ఇటువంటి స్విమ్మింగ్ కానీ జంపింగ్ కానీ చాలా నేర్చుకున్నాను. అటువంటిది ఈ హైడ్ అండ్ సీక్ లో ఆడలేమా? ఆ పింఛర్ నుంచి తప్పించుకుని నేను గెలవలేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలంటే ఎవరు కనిపెట్టలేని ఒక మంచి ప్లేస్ అయితే వెతుక్కోవాలి. ఓరి దేవుడా, ఆటా మాజీ సటక్లీ, ఆటా మాజీ సటక్లీ. చూసారుగా ఎలా దూకామా మనం? హరి ఇదేంటిది, భలేగా ఉంది, భలే మాయా విచిత్రమైన ఇల్లులా కనిపిస్తుంది నాకు ఇది. ఖచ్చితంగా దీని మీద మనం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే వెయ్యాలి, ఎందుకంటే పెన్నమ్మయ్య ఈ ఇల్లు ఎలా కొన్నాడో ఎవరికి తెలీదు. ఎంటర్ ఇక్కడికి రంగాల్ని ఆటోమేటిక్ డోర్లు తెలుసుకుంటున్నాయి. అయ్యే బాబోయ్, ఇక్కడ నుంచి చూస్తుంటే వాటర్ అన్ని దానంతటగా అవి పారిపోతున్నట్టుగా ఉన్నాయి కిందకి. ఓకే మనం ఇక్కడ దాక్కుందామా? వద్దు, ఇక్కడ దాక్కుంటే వాడికి కనిపించేస్తాం పింఛాన్ గాడు. పొట్టడైనా కానీ చాలా గెట్టోడే, వాడు ఎలాగైనా సరే కనిపెడతాడు. ఇక్కడ వద్దు, ఒక్క నిమిషం, వాడు వస్తే సబ్జర్ కొట్టాలి కదా. సబ్జర్ కొట్టాలంటే ఖచ్చితంగా ఈ గేట్ దగ్గరే దాక్కోవాలి. ఓకే ఇక్కడ దాక్కున్నట్టుగా పింఛానికైతే మీరు చెప్పకండి ప్లీజ్. ఓకే ఓకే మామయ్య, అందరూ వెళ్ళి దాక్కున్నట్టుగా ఉన్నారు, ఇప్పుడు నేనే వెళ్ళి దాక్కుంటాను మామయ్య. నోబితని ఆల్ ది బెస్ట్ చెప్పండి. అలాగే నోబిత, ఆల్ ది బెస్ట్. బుజ్జి కన్నా జాగ్రత్త, ఈ చలికాలంలో ఎక్కువసేపు బయట ఉండకరా, జలుబు చేస్తుంది. అలాగే మామయ్య, నేను ఇంకా బయట అయితే దాక్కోను. ఓకే మా మామయ్య అన్నట్టుగానే ఎక్కడైతే అగ్గి ఉంటదో అదే నిప్పు ఉంటదో అక్కడే దాక్కుందాం. ఓకే ఎక్కడ దాక్కుందాం? ఒరే రెడ్డి డోరమని, ఉరి వాడు ఏం నిద్రపోతున్నాడు? సరే మనం ఇప్పుడు వెళ్దాం పదండి. ఇక్కడ ఏదో రంధ్రం ఉన్నట్టుగా ఉంది, ఈ రంధ్రంలోకి వెళ్తే ఎక్కడికి వెళ్తాం? ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాను. ఇక్కడ ఎక్కడుందబ్బా? చాలా చలిగా ఉంది. అయ్యో బాబోయ్, ఇంత చలిగా ఉంది. డోరామాన్ నాకు అర్జెంట్గా ఏదో ఒకటి గ్యాజెట్ ఇవ్వు. అయినా ఇప్పుడు డోరామాన్ గారిని అడగకూడదు, నేను ఇక్కడ దాక్కున్నట్టు పింఛాని చెప్పకండి. అందరూ వెళ్ళి దాక్కున్నట్టుకున్నారు, నేను ఇప్పుడు లిటిల్ సింగంని, కాకి లిటిల్ సింగం కి ఆల్ ది బెస్ట్ చెప్పండి. పెన్ ఆల్ ది బెస్ట్ లిటిల్ సింగ్ గారు, ఖచ్చితంగా మీరే గెలుస్తారు నాకు తెలుసు, కానీ చెల్లెలు ఎక్కువసేపు ఉండకండి, ఎక్కడైనా మంచి ప్లేస్ చూసి దాక్కోండి. ఆల్ ది బెస్ట్, మీరే గెలవడం కోరుకున్న లిటిల్ సింగం గారు, వెళ్ళండి వెళ్ళండి. ఖచ్చితంగా ఇప్పుడు గెలుస్తుంది ఈ లిటిల్ సింగమే, గుర్తు పెట్టుకో పెన్ స్టార్. ఎప్పటికైనా గెలిచేది పోలీసే, అంతేకాని దొంగ ఎప్పటికి గెలవడు. అర్థమవుతుందా? అలాగే దొంగ పోలీస్ ఆటలో గెలిచేది కూడా ఈ పోలీస్. నేనానండి మేము లిటిల్ సింగం. వావ్, ఈ ప్లేస్ ఏదో బాగున్నట్టుగా ఉంది, ఇక్కడ దాక్కుంటే ఎవరికి కనిపించాం. అరే యా సూపర్ గా ఉంది, మిత్రులారా ఇక్కడ దాక్కున్నట్టు పింఛాని చెప్పకండి. ఓ అందరూ వెళ్ళి దాక్కున్నట్టుగా ఉన్నారు. ఓకే పెన్నమ్మయ్య, నెక్స్ట్ నేను శివాని. శివ వెళ్ళి దాక్కుంటాడు, ఆల్ ది బెస్ట్ చెప్పండి పెన్నమ్మయ్య. ఆల్ ది బెస్ట్ శివ, నువ్వే గెలవనైతే కోరుకుంటున్నాను, వెళ్ళి శివ. ఆల్ ది బెస్ట్, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు నాకు తెలుసు. నీ సైకిల్ ఇక్కడ లేదమ్మా, చలికాలం కదా, నేను పంచర్ పడిందని పంచర్ షాప్ లో ఇచ్చాను, జాగ్రత్తకి వెళ్ళి దాక్కో, వెళ్ళి వెళ్ళు. ఏంటి మామి మీరు అనేది, చలికాలం ఎక్కడ పంచర్ పెరిందా? సరే సరేలే, ఏదో ఒకటి చెప్పి నా సైకిల్ మాత్రం అందరికి ఇస్తూ ఉంటారు. ఈ రోజు ఎవరికి ఇచ్చారేంటో, ఈ శించన్ గారు తీసుకెళ్లి ఎక్కడన్నా పడేసి ఉంటాడు, అందుకే పంచర్ అయి ఉంటుంది నా సైకిల్ కి. ఓకే మిత్రులారా, మనం ఇప్పుడు ఎక్కడ దాక్కుందామంటే ఎవరికి కనబడని ప్లేస్. ఒరే నోబితను, అక్కడ దాక్కున్నామేంట్రా, అక్కడ దాక్కుంటే అందరు కనిపించిపోతారా? ఈడొకడు పిచ్చోడు, ఎప్పుడు చూడండి ఎక్కడ పడితే అక్కడ దాక్కుంటాడు. ఓకే మిత్రులారా, మనం ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలంటే ఎవరు కనిపెట్టలేని ప్లేస్ లో దాక్కోవాలి. అరే ఇక్కడ ఏదో కిందకి మార్గం ఉన్నట్టుంది. ఇక్కడేంటి, వావ్ ఇక్కడ నుంచి కూడా నీళ్ళు వెళ్తున్నాయి. ఒరే పింఛాన్ పింఛాన్, ఓ వీడు రెయిన్బో చాన్. ఒరే రెయిన్బో చాన్ జాగ్రత్త, ఇక్కడ దాక్కున్నట్టు ఎవరికి చెప్పకు. ఒరే పెన్న స్టార్, నాకు నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పినా చెప్పకపోయినా నేనే గెలుస్తాలే. అమ్మ బాబాయ్, ఈ గ్రాణి అన్నంత పని చేసేటట్టుంది. సరే సరే గ్రాణి, వెళ్ళి దాక్కు, కానీ ఈసారి చీటింగ్ చేయకు, లాస్ట్ గేమ్ లాగా సరేనా? ఆల్ ది బెస్ట్, నువ్వే గెలవ నేను కోరుకుంటున్నాను, లేదు జాగ్రత్తగా వెళ్ళు. ఒరే పెన్న స్టార్, నీకు నేనంటే భయమే కదా. సరే మిత్రులారా, నేను ఇక్కడ దాక్కుంటా, ఎవరు కనిపెట్టలేరు, ఆ పింఛాను కూడా కనిపెట్టలేడు. ఓకే ఓకే పెన్నమ్మయ్య, ఇప్పుడు నేనే హల్కుడే, వెళ్ళి దాక్కుంటా ఈ అవెంజర్స్ హల్క్ కి. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ హల్క్, ఆల్ ది బెస్ట్. అలాగే నువ్వు గెలవని అయితే కోరుకుంటున్నావు. ఒరే హల్కు జాగ్రత్త, అయినా నీ బాడీకి చలి ఏం జరుచుకుంటుందిలే, నీకు చలి కూడా చేయదు. ఏంటి మామయ్య అంత మాట అన్నారు, నాకు చలి ఎందుకు చేయదు? ఇక్కడ చూడండి, నాకు ఒక ప్యాంట్ ఇచ్చారు, షర్ట్ కూడా లేదు, చాలా చలిగా ఉంది, అయినా పర్వాలేదు, నా బాడీ చాలా ఉక్కువంతమైనది. ఒరే ఇదేంట్రా, ఇక్కడ నీళ్లు పెట్టారో? రే ఎవడ్రా ఇల్లుకి ప్లానింగ్ ఇచ్చింది? ఓరి దేవుడా,
ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? అమ్మ బాబోయ్, వచ్చే హై బాబోయ్, రా రా రా, ఏంటిది నీళ్ళు వెనక లాగేస్తుంది నన్ను? అమ్మో, నేను ఇప్పుడు పైకి ఎలా వెళ్ళాలి? అరే, ఎక్కడ చూసినా రాళ్ళే, ఏంట మిత్రులారా, నేను ఎదుకుంటాను వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఓరే దేవుడా, ఇది మామూలుగా లేదు, అర్జెంటుగా పైకి వెళ్ళిపోవాలి, 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 వెళ్ళిపోవాలి. అమ్మయ్యా, పైకి అయితే వచ్చేసాను. సరే, ఇక్కడ ఎక్కడ దాక్కుందాం? అరే, ఇక్కడ పింక్ లిటిల్ సింగం గాడున్నట్టున్నాడు. ఏ పింక్ లిటిల్ సింగం, నేను ఇక్కడ దాక్కుంటున్నట్టు ఆ పింఛానికి చెప్పకు నువ్వు దొరికిపోతే. సరేనా, లేకపోతే నిన్ను బాల్ నలిపండి నలిపేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాక్కుందాం, మంచి ఏరియాలా ఉంది, ఇక్కడ దాక్కుంటే పింఛానికి కడపడం. అమ్మయ్యా, అందరు వెళ్ళి దాక్కుంటున్నారు. ఒరే పింఛా, నువ్వే రే పింఛాన్, ఒరి నిద్ర మోకన్. రే పింఛాన్, నువ్వు వెళ్ళి కనిపెట్టాలి రా, అప్పుడే నువ్వు విన్ అయినట్టు మీ సబ్స్క్రైబర్స్ నీకు గిఫ్ట్ పంపిస్తారు రా. వెళ్ళి వెళ్ళి అందరిని కనిపెట్టు. ఏంటి గిఫ్టా? ఓకే ఓకే వెళ్తున్నాను. నిజంగానే గిఫ్ట్ పంపిస్తారా? సరే సరే మిత్రులారా, మీరు కామెంట్ చేయండి పింఛానికి ఏం గిఫ్ట్ పంపించాలనుకుంటున్నారు. కానీ గిఫ్ట్ కంటే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొడుతున్నారు వీడియోకి. ఈ వీడియోకి 10k లైక్స్ అంటే 10,000 లైక్లు టార్గెట్. అదే విధంగా మీరు ప్రతి ఒక్క ఫ్రెండ్ కి అయితే షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే ఫ్రెండ్స్, మనం ముందుగా కనిపెడదాం. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు. అరే, ఇదేంటి కింద కొన్నట్టుంది? అమ్మా అమ్మా, పడిపోయావు. హా, ఏంటి ఒరే బూర్ది కొమ్మడికే, రెడ్ కలర్ డోరమన్ ఇక్కడ ఉన్నావు ఏంట్రా? ఏంట్రా నన్ను బూర్ది కొమ్మడికే అంటున్నావు? అయినా నువ్వు నన్ను ఎలా కనిపెట్టావురా? చా, వీడికి దొరకకూడదు అనుకున్నా మిత్రులారా, మీరే గమనించి చెప్పారు కదా నేను ఎక్కడ దాక్కున్నాను. అయినా నేను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి చెప్పలేను లేనా? ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? అంకుల్ అంకుల్, ఆంటీ ఆంటీ, ఇక్కడ ఎవరైనా చూసారా? ఏంట్రా వీళ్ళు ఏం మాట్లాడలేదు, బహుశా వీళ్ళు బ్రేకప్ అనుకుంటా. ఓకే ఓకే, ఇక్కడ ఎవరు అంకుల్ ఉన్నాడు. అబ్బా అంకుల్, ఎవరన్నా ఇక్కడ దాక్కోవడం చూసారా? ఇతను అప్పుడు తాగేసి పడుకుని పోయినట్టున్నాడు. చా, నేనే వెతుక్కోవాలి, ఎక్కడ వెతుకుదాం? అరే వాళ్ళు ఏంటి, నవ్విత అత్తంగర్, నవ్విత ఇక్కడ దాక్కున్నావేంట్రా? ఇటువైపు నుంచి కనిపిస్తున్నావు నువ్వు. తెంగర్ నవ్విత, ఇండియర్ సబ్జార్ ఇండియర్. అమ్మయ్యా, ఇండియర్ కొట్టేశాం ఫ్రెండ్స్ వీడికైతే. ఇప్పుడు మనం కిందకెళ్ళి ఇంకెవరైనా ఉన్నారేమో చూసేద్దాం. పదండి పదండి మిత్రులారా. అమ్మా, ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో ఏంటో. ఇక్కడ ఎవరు లేరు. ఇదేంటి మొత్తం గేమింగ్ రూమ్, మొత్తం పురిలు ఉన్నాయి ఇక్కడ. అమ్మో చాలా భయం. నవ్విత గడు, ఒరే నవ్విత, మీ నవ్విత ఫ్యామిలీ అంటే తింగర ఫ్యామిలీరా నాయన? భలేగా దొరికేస్తున్నారు మిత్రులారా నవ్విత వాళ్ళ ఫ్యామిలీ కదా, రెడ్ నవ్విత, అదే విధంగా మామూలు నవ్విత భలేగా దొరికేసారు నాకైతే. ఇంకెక్కడికి వెళ్ళాలి? కిందకి వెళ్దాం. కిందకి వెళ్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు కనిపిస్తారు. ఉండండి ఉండండి. అరే, ఇక్కడైతే డోర్ ఉన్నట్టుగా ఉంది, ఇటువైపు నుంచి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఏంటి, నీళ్ళు ఇటువైపు నుంచి కూడా పారుతున్నాయి లోపలికి. అరే, కిందకి ఏదో గృహ లాగా ఉంది, గృహ లోకి ఎవరైనా వెళ్ళుంటారా? వెళ్దాం వెళ్దాం, ఆగండి. 3, 2, 1. శివన్య, శివన్య ఇండియర్. ఒరే రెయిన్బో చాన్, రెయిన్బో చాన్ కూడా దొరికేశారు. ఇండియర్ ఇండియర్, అయ్యి బలిగా దొరికేశారు. నేను ఎంత టాలెంటెడ్ చేశానా, పింఛానంటారా బాబు? అమ్మయ్యా, అందరినీ కనిపి హల్కన్యా, బలిగా దొరికేశారు అందరూ. బల 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 బలి హల్కన్యా ఇండియర్, హల్కన్యా ఇండియర్, హల్కన్యా నువ్వు కూడా దొరికేశావు నాకు. అమ్మయ్యా, ఇంకెవరెవరు ఎంత కాలి? ఇక్కడ మన పింక్ లిటిల్ సింగం. వావ్, ఇవరే నాకు పంట పండిందిరా బాబు, పింక్ లిటిల్ సింగం ఇండియర్ ఇండియర్. అమ్మయ్యా, బలేగా దొరికేసాడు పింక్ లిటిల్ సింగం. అన్నీ అన్నయ్యా, పింక్ లిటిల్ సింగం అన్నయ్యా. ఇక్కడ అమ్మా, ఏంటి నీళ్ళలో పడిపోయాను, త్వరగా పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. అమ్మో అమ్మో అమ్మో, ఎవరైనా కాపాడండి మిత్రులారా, నేను పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. ఏంటో, ఓకే ఓకే, ఇటువైపు ఇది మార్గం అన్నట్టుగా ఉంది. ఈ మార్గం గుండా మనం పై వైపుకి అయితే చేరుకోవచ్చు అనుకుంటా. ఓకే, ఈ మార్గం గుండా మనం పైకి వెళ్ళిపోదాం. అమ్మయ్యా, ఈ రాక్ని, ఈ రాయిని, ఈ ఒక్క రాయిని ఎక్కేయాలి. ఎక్కిద్దాం ఎక్కిద్దాం. ఇటువైపు నుంచి దారి ఉన్నట్టుగా ఉంది. అమ్మయ్యా, ఈ మార్గంలో వెళ్తే సరైన మార్గంకే చేరుకున్నాం. అమ్మయ్య, వచ్చేసాను. ఓ పింకిరెడ్డి సింగం అని ఇక్కడే ఉన్నావా? అన్నీ అన్నీ, ఇక్కడ ఎవరైనా దాక్కుంటే చెప్పవా ప్లీజ్. ఇంకా షించాన్ గాడు, ఆ గ్రానీ మిగిలింది ఎక్కడ ఉన్నారు చెప్పవా ప్లీజ్. సరేరా పింఛాన్, నువ్వు ఎవరికి చెప్పను నాకు అప్పుడు చెప్తున్నా. షించాన్ గాడు అదిగో ఆ పొదల్లో చెట్టు వెనక మళ్ళీ దాక్కుని ఉన్నాడు, వెళ్ళి కనిపెట్టు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్యా. మరి షించాన్ గా ఇక్కడ దాక్కుంటావు, ఇంట్లో దాక్కమని చెప్తే షించాన్ ఇండియర్ అక్కడి లెక్క. థ్యాంక్ యూ సో మచ్ ఇంకి లిటిల్ సింగం అన్నయ్యా, నీ రుణం జన్మలో తీర్చుకోలేను. ఓకే మిత్రులారా, ఈ ఆంటీ ఏంటి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తుంది? ఓ ఆంటీ, మీకు స్విమ్మింగ్ పూలే దొరకలేదా? ఇక్కడ స్నానం చేస్తున్నారు, కిందకి వెళ్ళారంటే అంతే, చలికి తట్టుకోలేరు. అమ్మో, ఇందాక నేను చలికి తట్టుకోలేకపోయాను. అవును, ఇంకా ఒకరిని కనిపెట్టాలి కదా. గ్రానీని, అవును, ఈ గ్రానీ ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంట్రా? ఓసే గ్రానీ, ఎక్కడున్నావే? అరే గ్రానీని కనిపెట్టాలి త్వరగా, టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. అవును, ఇవాళ 5 మినిట్స్లో కనిపెట్టాలని మా మామయ్య చెప్పాడు నాతో. మరి ఇప్పుడు ఈ గ్రానీ, ఈ అంకుల్ ఒకడు తాగేసినాడు. ఇక్కడ ఎవరు బామ్మన్నాడు. అరే అంకుల్, తాతయ్య తాతయ్య, ఇక్కడ ఎవరన్నా దాక్కోవడం చూసావా? ఓ బాబు, చూశాను, ఆ చెట్టు వెనక వాళ్ళకి ఇందాక ఎవరో వెళ్ళారు చూడు. థాంక్యూ గుండు తాతయ్య, ఇక్కడ చెట్టు వెనకాల ఎవరున్నారు, నాకు ఎవరు కనిపించట్లేదు. లిటిల్ సింగం అనే ఇక్కడ దాక్కున్నావా? లిటిల్ సింగం అనే ఇండియర్. అమ్మో, పోలీస్ తెలివి చూపించుకోలేదు. భలేగా దాక్కున్నావే. కానీ గ్రానీ తాతయ్య, గ్రానీ
అరే తాతయ్య ఏంటి అలా అలిగిపోయాడు? సరే గ్రాని ఎక్కడుంది ఎక్కడుంది, ఉండండి పైకి వెళ్ళి చూడాలి. అరే డోర్మన్ లో ఉన్న గ్రానిని చూసావా? వీడొక్కడు మాట్లాడు కూడా మాట్లాడట్లేదు నాతో. రే డోర్మన్ ప్లీజ్ రా, గ్రాని ఎక్కడుందో చెప్పవా? పోరా పట్టుబడికే, నేను నీతో మాట్లాడను. ఎవరు నేను ఎంత చక్క కిచెన్ లో కనబడకుండా దాక్కుంటే కనిపెట్టేశావు, నాకు తెలియదు గ్రాని ఎక్కడుందో. త్వరగా వెళ్ళి వెతకాలి, త్వరగా వెళ్ళి వెతకాలి, గ్రాని ఎక్కడుందో ఏంటో. మామయ్య మామయ్య, ఈ గ్రాని కనిపించట్లేదు. అరే యార్, ఈ గ్రాని ఎక్కడుంది ఏంటో. మామయ్య మామయ్య, మళ్ళీ గ్రాని మోసం చేసింది మనందరినీ. మామయ్య నిజంగానే నేను అసలు గ్రానిని కనిపెట్టలేకపోతున్నాను, అది ఇక్కడ ఎక్కడో లేదు, ఎక్కడికి పారిపోయినట్టుగా ఉంది. ఒరే పించాన్, ఇవన్నీ కాదు, నువ్వు తొండాట ఆడుకు, గ్రాని ఇక్కడే దాక్కుంటది. అది ఎటువంటి శక్తులు వాడనని చెప్పింది, త్వరగా వెళ్ళి కనిపెట్టు, నీకు 30 సెకండ్లు మాత్రమే టైం ఉంది. ఈ లోపల నువ్వు కనిపెట్టకపోతే ఓడిపోయినట్టే. ఓకేనా? నీకు గిఫ్ట్ రాదు, ఏమీ రాదు. ఏంటి మామయ్య మీరు అనేది, గిఫ్ట్ రాదా? మిత్రులారా, ఈ గ్రాని ఎక్కడ దాక్కుందో ప్లీజ్ ఎవరైనా కామెంట్ చేసి చెప్పొచ్చు కదా, ఆ కార్లు భలే వెళ్తున్నాయి కదా. అరే యార్ ప్లీజ్ ప్లీజ్, ఎక్కడుందో చెప్పండి గ్రాని. ఒరే పొట్టి పించానుగా, నేను పైనే ఉన్నాను, కనిపెట్టలేవు నన్ను. మీరెవరు కూడా చెప్పలేరు సబ్స్క్రైబర్స్, ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ కూడా ఈ గ్రాని అంటే భయం, ఎవరూ లైకులు చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. అరే ఇక్కడెక్కడ గ్రాని వాయిస్ వినిపిస్తుంది కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఈ గ్రాని మనల్ని మోసం చేసింది కదా, కామెంట్ చేసి చెప్పండి, గ్రాని మోసం చేసిందని కామెంట్ చేసి చెప్పండి. అరే మిత్రులారా, మీరు నాకు గిఫ్ట్ పంపరా? మావయ్య మావయ్య, నిజంగానే మొత్తం ఎత్తుకను మావయ్య, నా గ్రాని ఎక్కడ కనిపించట్లేదు, ప్లీజ్ మావయ్య, నేనే గెలిచాను, నాకు గిఫ్ట్ పంపించమని మా సబ్స్క్రైబర్స్ చెప్పు మావయ్య. పించా, నువ్వు కాసేపు సైలెంట్ ఉంటావా? గ్రాని ఎక్కడున్నా త్వరగా ఇక్కడికి రావాలి, నువ్వే గెలిచావు గ్రాని, త్వరగా రా, గిఫ్ట్ తీసుకో మీ సబ్స్క్రైబర్స్ నుంచి. గిఫ్ట్ వచ్చేతనా వచ్చేతనా, ఒరే మనకు కావాల్సిందే గిఫ్ట్ కదా, గెలిచేసాం గెలిచేసాం, మనం త్వరగా వెళ్ళి మనం గిఫ్ట్ తీసేసుకుందాం. ఈ పొట్టి బుడంకాయ పించాను గాడు అక్కడ కళ్ళు పెట్టుకుని ముందు చూస్తాడు కానీ తల పైకెత్తి పైకి చూడట్లేదు, అందుకే నేను గెలిచేశాను. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్, గ్రాని గెలిచింది కదా, గ్రానికి ఏం గిఫ్ట్ పంపించాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను ఎటువంటి చీటింగ్ చేయకుండా గెలిచాను, ఆ పింఛన్ గడ నన్ను చూసుకోలేదు. ఏ నేనే గెలిచాను, నేనే గెలిచాను రా పెన్ స్టార్. లేదు మామయ్య, గ్రాని చీటింగ్ చేసింది. అమ్మ చూడండి మామయ్య, చీటింగ్ చేశానని చెప్తే కొడుతుంది నన్ను. మామయ్య చెప్పాను కదా గ్రాని చీటింగ్ చేసింది, వచ్చి గ్రాని నిజం ఒప్పుకొని చీటింగ్ చేసేవా లేదా? ఏంట్రా నేను చీటింగ్ చేశానని అంటున్నావా? మీ అందరిని తినేస్తా అర్థమవుతుందా? నేను కష్టపడి ఆడి దాక్కొని గెలిచాను, అంతేకాని ఎటువంటి చీటింగ్ చేయలేదు. రే పెనస్టార్, నువ్వన్న చెప్పు నేను గెలిచానని. ఏ సబ్స్క్రైబర్స్, మీరన్నా కామెంట్ చేసి చెప్పండి. అమ్మో సబ్స్క్రైబర్స్ ప్లీజ్, త్వరగా కామెంట్ చేసి చెప్పండి, ఈ గ్రాని గెలిచిందా పింఛాన్ గెలిచాడా, గిఫ్ట్ ఎవరికి పంపిస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వామ్మో గ్రాని ఎవరిని చంపదు, ప్లీజ్ ప్లీజ్.